వేములవాడ పట్టణంలో కరోనా నేపథ్యంలో రెడ్ జోన్ గా ప్రకటించిన సుభాష్ నగర్ లో టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం సుభాష్ నగర్ లోని రెడ్ జోన్ వాసులకు టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున దాదాపు 800 కుటుంబాలకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ మరియు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు పలువురికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని ఆదివారం రోజున జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహేష్ కుమార్ కార్యదర్శి శేఖర్ మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్ కందుల శ్రీలత ట్రస్ట్ ప్రతినిధులు ఉన్నారు अच्छा వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ఏరియా సుభాష్ నగర్ అంటే దాదాపు 800 కుటుంబాలకు మన తోట రామ్ కుమార్ గారు దుబాయ్లో ఉండి కూడా వేములవాడలో ఒక సుభాష్ నగర్ లో రెడ్ జోన్ ఉన్న ఏరియాలో ఈ రోజు టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు 5 రకాల కూరగాయలతో పాటు కొడుగుడ్లు పంపిణీ చేయడం జరిగింది ఇందులో మన మున్సిపల్ చైర్మన్ గారు రామతీర్థ మాధవిరాజు గారు అలాగే కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ క్రాంతి గారు అలాగే మున్సిపల్ సిబ్బంది వారు చాలా సహకరించారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రావణ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎక్కడికి పరిమితం అవుతూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా కొంచెం నియమ నిబంధనలు పాటిస్తూ ఈ రెడ్ జోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి భయపడకుండా భయానికి గురి కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సిబ్బందులకు కానీ పోలీస్ సిబ్బందులకు కానీ వైద్య సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రతి ఒక్క సుభాష్ నగర్ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది సుభాష్ నగర్ ఏరియాలో సంబంధించిన నలుగురు వ్యక్తులలో మరో ఇద్దరికి కూడా పాజిటివ్ రావడం చాలా బాధాకరం మరి ఈ పాజిటివ్ కేసులు రావడం వల్ల మరి ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా రెడ్ జోన్ అలర్ట్ చేయడం జరుగుతుంది మరి దానికి పట్టణ ప్రజలు సహకరించగలరు అంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి మరి ప్రజలెవరూ బ్యాలెన్స్ గురి కాకుండా మన మున్సిపల్ తరఫు నుంచి మరి ఇంకా ఏమేమి చేయగలుగుతామో మన గౌరవ చడ సభ్యులు కూడా మరి రెడ్ జోన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మరి మీరు ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవడం దాన్ని సూచ తప్పకుండా పాటించి మరి గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మేము పాటించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సుభాష్ నగర్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఉన్న ప్రాంతంలో దాదాపు 800 కుటుంబాలకు టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్ ద్వారా ఎవరు నిరాశ పడకుండా మీరు ఫోన్ ద్వారా తెలియజేస్తే మా సిబ్బంది ఎప్పుడు అలర్ట్గా ఉంటారు మరి మీకు కావాల్సిన సరుకులు వారికి మీరు అందించడం జరుగుతుంది మరి కరోనా పాజిటివ్ రావడం వల్ల ప్రతి ఎవరు భయాందోళనకు గురి కాకుండా మన వైద్య సిబ్బందికి మన మున్సిపల్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరిస్తేనే మరి కరోనా కట్టడిని మనం అరికట్టవచ్చు మరి అదేవిధంగా అందరికీ నమస్కారం కోవిడ్-19 మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగుండాలని శ్రీ రాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు సుభాష్ నగర్ అండ్ ఇంకా వేరే వార్డులన్నీ రెడ్ అలర్ట్ చేసిండ్రు రెడ్ జోన్ అలౌడ్ చేసిండ్రు దానికి టిఆర్కే చార్టబుల్ అండ్ 800 మందికి ఈ రోజు కూరగాయలు అండ్ ఎగ్ సరిపాయం చేసుడు జరిగింది సో ఇంటింటికి పోయి మేమే ఇచ్చి వాళ్ళ మంచి చెట్లు అన్ని తెలుసుకుంటున్నాం సో విత్ పర్మిషన్ కొద్దీ సో రెడ్ జోన్ ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ అందరూ వచ్చేసి వాళ్ళు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది
దయచేసి మీ అందరూ అండ్ స్టే హోమ్ ఉండాలి. సో ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఎవరున్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ అందరూ మంచిగా జాగ్రత్తగా అన్ని పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళా ఈ డైలీ డైలీ ఏదున్నా కానీ ఏదొక జూన్లో మేము చేస్తూనే ఉంటున్నాం అన్నట్టు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెడ్ జోన్ అలౌడ్ చేసింది కాబట్టి మేము ఒక 800 కుటుంబాలకు ఈరోజు కూరగాయలు కోడిగుడ్లు పంపకం చేసింది. టీఆర్కే చార్టర్ ట్రస్ట్ శ్రీతోట్ రామ్ కుమార్ దుబాయ్. థ్యాంక్ యూ.